ఎదురుగా వైసీపీ నాయకుడు కేసు వచ్చినాడు, మా ఊరు పరిమితి అతను సంబంధం లేదు వదిలేయండి అని చెప్పా. నీలా దాడి చేయలా పేరు కేసులు వచ్చాడు, ఎదురు ఉంటే అందరూ పరిగెత్తిపోతే చేయదు, అతను సంబంధం లేదు చెప్పా. మా ఊరు కంట్రోల్ తప్పుతారని అక్కడే కూర్చున్నా, కూర్చున్న వల్ల కాకుండా పడిపోయా, పడిపోయి హాస్పిటల్ చేశా. నాకు కాల్ జరగలేదు దామాలని అంటాం. నీలాగా రాయలచేరు తుఫాను వస్తే జరగదాని చోట జరిగిందని చెప్పి హెలికాప్టర్ ఎయిర్పోర్ట్ సంబంధించి హెలికాప్టర్ తెచ్చి హెలికాప్టర్ లో చక్కలు కొట్టావు, అసమితి నాయకులంతా రౌండ్ కొట్టించావు, చెరువుపైన స్వర్గీయ రామారావు గారు స్నానాలు చేసి డ్రామాలు ఆడారు, మేము మోకల లోతుపై నీళ్లు కాపాడాం, నీలా డ్రామాలు ఆడా రోజు కూడా. కరోనా అన్నావు, కరోనా ద్వారా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినావు మాకు తెలుసు, ప్రజలకి అందరూ తెలుసు. కరోనా ద్వారా నువ్వు ఎవరెవరి ద్వారా డబ్బులు దొబ్బావు, ఎన్ని కోట్లు దబ్బావని నేను అనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, మా నాయకులు పెట్టలేదు అన్నాడు. నీకెవరయ్యా నాయకులు పెడతారు ప్రెస్ మీట్? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, నీకు ఎవరయ్యా పెడతారు భాస్కర్ రెడ్డి గారు? నువ్వు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు జెండా మోసిన నాయకులకి సర్పంచ్లు కావాలన్నా ఎంపీటీసీలు కన్నా వేలంపాటు పెట్టావు, వేలంపాటు పెట్టి డబ్బు రోజులు చేశావు. పోని వాళ్ళు పదవిలు ఇచ్చిన వాళ్ళకి ఏమైనా గౌరవం ఇచ్చావా? నాకు తెలిసి నాయకులంతా నేను సంతోషపడి ఉంటారు వైసీపీ నాయకులు, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ 5 ఏళ్ళు ఆయన పక్కన అందరిని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టింది నేను చూసింది. సింగిల్ చైర్ ఆయనైనా ఆయన కొడుకే సింగిల్ చైర్, పక్కన ఏ నాయకుడు ఉండకూడదు. నిన్న మటుకు ఆ కూర్చున్న నాయకులందరూ సంతోషపడి ఉంటారు, బా ఈ రోజు దొరికింది మా ప్లేస్ అని, నాని వల్ల నాని వాళ్ళు దాడి జరిగిందనో మమ్మల్ని కూర్చోబెట్టుకున్నాడని. 5 ఏళ్ళు ఎవరు పక్కన కూర్చోబెట్టుకున్నావు, నువ్వు ఒక సింగిల్ చైర్ కూర్చున్నావు, నువ్వు నీ కొడుకు ఎంపీపీలు అయినారు రిబ్బన్ కత్తిరించినావా? ఒక నీ కొడుకు ఎంపీపీ కావాలనుకున్నావు, ఇక్కడ కష్టపడినాడు గొల్లపల్లి మాధవ్ రెడ్డి అతనికి ఎంపీపీలా, కష్టపడినాడు అవిలా లోకనాథ్ రెడ్డికి ఇలా, నీ సొంత భామర్తి సుధాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డికి ఎంత మోసం చేసినావు తుమ్మలగుంటలో అడిగితే చెప్తారు. నీతో కూడా పుట్టి పెరిగి నీతో పాటు ఉన్నాడు సుధాకర్ రెడ్డి, ఆయనకి ఎంత మోసం చేసినా వాళ్ళ కుమిలి ఎంత కుమిలిపోతాడో వాళ్ళ బంధువులు చెప్తారు మాకు. నీతో పాటు ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి, నీతో పాటు ఉన్న ఉపేంద్ర రెడ్డి ఈరోజు ఇందులో ఉన్నారు, ఆసీపురంలో ఉన్న ప్రతాప్ రెడ్డి గారు, నూతిగుంటపల్లి వెంకటేష్ రెడ్డి, వెంకటరెడ్డి పాకాల మండలంలో ఉన్న చెన్నకేశరెడ్డి, ఎర్రావారి భవన్లో ఉన్న అందరు కానీ ఎవరికైనా ఒక రెడ్డి సోదరులకు కానీ నువ్వు సాయం చేసినావా? ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏ విధంగా? నీకు నీకోసం ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళకి పదవేలు వేలంలో తీసుకున్నావు, వాళ్ళకు ఒక వర్క్ అని ఇచ్చావా? వాళ్ళకి ఏదైనా ఇంత గౌరవం ఇచ్చావా? వర్క్ అక్కడ ఒక గౌరవం ఇచ్చావా? ఒక టీటీడీ లెటర్ ఇచ్చావా వాళ్ళకి? ఒకసారి ఆలోచించు, రేపు కాంట నా పేరు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చా, నువ్వు పెట్టుకో నాకేమి ఇదిలా, నేను నిజాయితీగా మాట్లాడుతున్నా. ఏ విధంగా వాళ్ళకి ప్రెస్ మీట్ పెడతా నీకోసం? ఇంకోటి మెయిన్ పాయింట్ అండి, ఇది మీరు అందరూ వినాలి. నా ఆత్మహత్య యత్నం చేసుకుంటాడు నాని ఒక నాయకుడు లక్షణం, గొప్పగా ఉండాలి నాయకుడు అనే వ్యక్తి, ప్రజల కోసం పోరాడాలి నాయకుడు అనే వ్యక్తి, ప్రజల సమస్యలపైన పోరాడాలి అన్నాడు. 100% నువ్వు చెప్పింది కరెక్ట్ భాస్కర్ రెడ్డి గారు, నేను ఎక్కడ తప్పట్లా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఇంతకుముందు నీకు చెప్పా, నేను 2 సార్లు ఆత్మహత్య చేసుకున్నా, ప్రజల కోసం చేసుకున్నా. నీలాగా గెలిచి 5 సంవత్సరాల్లో నియోజకవర్గం దోచుకుని దాచుకోలేదానికి పక్క రాష్ట్రాలకు పోలా, నేను ఓడిపోయినా 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉండా. నీలాగా నీ ఇప్పుడు అన్నావు ప్రెస్ మీట్ లో చెప్పున్నావు, నా కుమారుడికి ఒకటే చెప్పా, గెలిస్తే ప్రజల కోసం ఉండు, ఓడిపోతే వ్యాపారాలు చేసుకోమని. నేనైతే అట్లా పోలేదయ్యా భాస్కర్ రెడ్డి గారు, నేను ఓడిపోయినా 5 సంవత్సరాలున్నా, నువ్వు ఉన్నావు ఒక వ్యక్తి పైన కేసు పెట్టలేదని, నా పైన 2019 ఎలక్షన్ అప్పుడు వేరు చూడండి, నా పైన ఒక కేసు లేదు. ఈ రోజు చూడండి 28 కేసులున్నాయి, నువ్వు ఎన్ని కేసులు పెట్టించినావు? ఇది ఒక పక్క, నా పక్కన వదిలితే గ్రేట్ సిఐ రాజశేఖర్ గారు ఉన్నారు, మొన్నటి వరకు చంద్రగిరిలో ఉండి మళ్ళీ ఎస్బీకి వచ్చాడు, ఆయన పాకాల ఇన్స్పెక్టర్ ఉండేటప్పుడు ఎంఆర్ఓ అధికారుల చేత మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్ పైన, మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీస్ ఎక్స్ జెడ్పీటీస్ పైన నువ్వు కేసులు పెట్టించావు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ గలాటా చేపించి రౌడీ షీట్లు 7 మంది పైన ఓపెన్ చేశావు పాకాల్లో, ముఖ్యమైన నాయకుల పైన 7 మంది పైన
మేము కోర్టుకు వెళ్ళాం, నీకు సంబంధించిన తుమ్మల గుంటలో దొంగ ఓట్ల పైన చెకింగ్ వచ్చిన నా భార్యతో పాటు ఆ మా గ్రామ కమిటీ అధ్యక్షుడు బిరుదాల భాస్కర్ రెడ్డి పైన, మా భార్యతో పాటు వచ్చిన మధు అనే వ్యక్తుల పైన 6 మంది పైన కేసులు పెట్టించాం. నీదే తుమ్మలగుంటలో ఒక మహిళా సెక్రటరీ గారి పైన వారం తర్వాత మహిళా సెక్రటరీ గారు మాకు ఫోన్ చేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది, అన్నా నాకు తెలియదు, నన్ను బలవంతంగా సంతకం చేయించారని, నువ్వు కేసు పెట్టలేదంటున్నావు, ఆర్టీ ఆఫీస్ ముందు దొంగ ఓట్ల పైన ధర్నా చేస్తే కేసు పెట్టించావు, నీకు ఈ కేసులు గుర్తు రాలేదా? చంద్రగిరిలో మండలానికి సంబంధించినటువంటి గౌస్ భాషా గానీ మిగిలిన నాయకుల పేరు ఎన్ని కేసులు పెట్టించినా చూస్తే నీకే తెలుస్తుంది. నీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు చంద్రగిరి మండలంలో సర్పంచ్ని కొట్టినారు, వైస్ సర్పంచ్ని కొట్టినారు, కనీసం నీ పార్టీకి సంబంధించిన వైసీపీ నాయకులు కొడితే కూడా నువ్వు ఈ గంజాయిని అద్దం పెట్టుకుని నువ్వు మోసం చేసి వాళ్ళని మోపావు. వాళ్ళ ద్వారా నువ్వు రాజకీయం చేయాలనుకున్నావు, వాళ్ళ ద్వారా రోడింగ్ చేయాలనుకున్నావు. నిన్న జరిగినటువంటి దీనికి కూడా ఎవరయ్యా కారణం? నేను కాదు. 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి నీ కుమారుడు నీకు సంబంధించిన అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో పోయావు, రెచ్చగొట్టడం జరిగింది. బ్రాహ్మణ కాలువకి వెళ్ళావు, చంపండి నా కొడుకులు ఎవరు వస్తారు నేను చూస్తానన్నాడు. ఆ రోజు నా లైవ్ లో ఉన్నట్టు ఎన్టీవీ ఉంది, ఏబీఎన్ ఉంది, ఇంకా కొన్ని టీవీలు ఉంది, వాటి ఉంది, ఏమి ఇచ్చాడు నీ కొడుకు ప్రెస్ మీట్. దాని తర్వాత సురావారిపల్లికి వెళ్ళారు, పీవోను కొట్టమన్నారు, వేపగుప్పం బొమ్మని పోయావు, ఏజెంట్లు బయట తీయమన్నావు, మా ఊరికి వెళ్ళావు, 10 వెహికల్స్ వెళ్ళి మా ఊరి పైన దాడి చేయాలని వెళ్ళావు, మా వాళ్ళంతా అడ్డపడ్డారు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చావు. నీకు సంబంధించినట్టు నీ ముఖ్య అనుచరుడు కూచివారిపల్లి పైన పోయి ఏజెంట్గా ఉన్నట్టు మురళిని మురళి భార్యను కొట్టావు. కొట్టి వస్తామంటే మళ్ళా ఊరిపోయిన గంజాయి బ్యాచ్ని పెట్టుకుని 50 నుంచి 70 మంది ద్వారా దాడి చేసి ఊర్లో కనపడిన వాళ్ళందరూ కొట్టారు. దానికి కూడా సాక్ష్యాలు చూడండి, ఇక్కడ కొట్టలేదంటున్నారు చూడండి.